అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో తలతిరుగుడు సమస్యకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా తలతిరుగుడు సమస్య ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, మనకే మనము ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఎలాంటి మార్గాలు అనుసరించాలి, ఎలాంటి చికిత్సా విధానాలు అనుసరించాలి మొదలైన వివరాలు తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగా ధనియాలు, జీలకర్ర, అదేవిధంగా ఉసిరిక పొడి కలిపి ఔషధాన్ని తయారు చేసుకుని ఆ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చు, అదేవిధంగా ధనియాలు, గసగసాలు, పటిక బెల్లం కలిపి ఔషధాన్ని తయారు చేసుకుని ఆ యొక్క సమస్య నుంచి ఎలా బయటపడవచ్చు మొదలైన వివరాలు తెలియజేయడం జరిగింది. మరి ఈ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు చాలామంది కూడా ఈ వీడియోస్ చూసి ఆ యొక్క ఔషధ యోగాలను ఫాలో అయ్యి చక్కటి ఫలితాలు పొంది మాకు ఆ యొక్క సంతృప్తిని వ్యక్తం చేయడం కూడా జరిగింది. అంటే చక్కటి ఫలితాలు పొంది ఆ యొక్క సంతోషాన్ని, సంతృప్తిని మాతో వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఈ వీడియోలో మరొక కొత్త ఫార్ములాని మనం ఈ తలతిరుగుడు అనేటువంటి సమస్య తగ్గేందుకు తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ తలతిరుగుడు అనేటువంటి సమస్యని వర్టిగో, గిడ్డినెస్ అనేటువంటి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారన్నమాట. కొన్ని రకాలైనటువంటి తలతిరుగుడు సమస్యలకైతే కారణం స్పష్టంగా చెప్పగలుగుతాం, కానీ కొన్ని రకాలైనటువంటి ఈ తలతిరుగుడు సమస్యలకి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు. అంటే మనం రక్త పరీక్ష చేయించినప్పటికీ, సిటీ స్కాన్ చేయించినప్పటికీ, ఎంఆర్ఐ స్కాన్ చేయించినప్పటికీ ఎలాంటి కారణాలు స్పష్టంగా తెలియవు, కానీ తరచుగా ఈ యొక్క తలతిరుగుడు సమస్యతో బాధపడుతూ చాలా భయపడుతూ ఉంటారన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు కారణం స్పష్టంగా తెలిస్తే, కారణానికి స్పష్టంగా ఆ స్పష్టమైనటువంటి కారణానికి సంబంధించినటువంటి ఔషధాలు వాడుతూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు, లేదా కారణం స్పష్టంగా తెలియనప్పుడు ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయి. మరి ఆ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని తాజాగా తయారు చేసుకుని వాడుకోవాలి. ఎలాగంటే ఉదయం పరిగడుపున 100 మిల్లీలీటర్ల నీళ్ళు ఈ విధంగా తీసుకోండి. రోజు ఉదయం పరిగడుపున 100 మిల్లీలీటర్ల నీళ్ళు ఈ విధంగా తీసుకొని ఇందులో బెల్లం పొడి, బెల్లాన్ని కచ్చాపచ్చగా నలగొట్టేసి ఈ విధంగా చూర్ణంలాగా తయారు చేసుకొని 1 టీ స్పూను అంటే 1-5 గ్రాములు బెల్లం పొడి ఇందులో కలిపేసేయాలన్నమాట. అలాగే నిమ్మకాయలు, మనకి సంవత్సరం అంతా ప్రతి ఇంట్లో దొరికేటువంటి దివ్యమైనటువంటి ఔషధ రాజం ఈ నిమ్మకాయ. సన్న నిమ్మకాయ అయితే 1 నిమ్మకాయ మొత్తం రసం పిండుకోవచ్చు. పెద్ద నిమ్మకాయ, నిమ్మకాయ మరీ పెద్దగా ఉంటే సగం వాడుకుంటే సరిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క నిమ్మకాయ రసాన్ని కూడా చిన్నదైతే 1 కాయలోని రసాన్ని, పెద్దదైతే సగం కాయలోని రసాన్ని వాడుకుంటే సరిపోతుంది అన్నమాట. అలాగే చివరగా ఏలకుల చూర్ణం, ఈ యొక్క ఏలకుల చూర్ణాన్ని 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ వరకు ఇందులో కలుపుకోవచ్చు అనమాట. ఇంతే, 100 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకున్నాము, 100 మిల్లీలీటర్ల నీళ్ళల్లో 5 గ్రాములు అంటే 1 టీ స్పూను బెల్లం కలిపాము, అట్లే నిమ్మకాయ రసం కలిపాము, చివరగా ఎలాచి అంటే ఏలకుల చూర్ణం కూడా కలిపాము. బ్రహ్మాండమైనటువంటి తలతిరుగుడు సమస్య తగ్గించేందుకు అద్భుతమైనటువంటి పానీయం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని ఉదయం పూట పరిగడపున సేవిస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల అతి త్వరలోనే, శీఘ్రంగా, వెంటనే, సత్వరమే ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇక్కడ మరి షుగర్ వ్యాధిగ్రస్తులు, అలాగే అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మరి బెల్లం ప్రమాణాన్ని కొద్దిగా ఎక్కువ వాడాం కాబట్టి వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా క్షేమదాయకంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. మరి షుగర్ వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా స్థూలకాయలు ఇలాంటి వాళ్ళు మాత్రం నేను గత కొన్ని వీడియోల్లో వారు కూడా వాడుకోదగ్గ ఔషధాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఆ వీడియోస్ చూసి ఆ యొక్క ఔషధాన్ని వాడుకొని సత్ఫలితాన్ని పొందవచ్చు. చూశారు కదా, ఇటువంటి సులభమైనటువంటి ఔషధాన్ని, అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఔషధాన్ని, సులువుగా తయారు చేసుకోదగ్గ ఔషధాన్ని ఈ తలతిరుగుడు అనేటువంటి సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో, మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.